ఇది నా నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నాకున్నది రాజకీయ బంధం కాదు, మాది పేగు బంధం అంటున్నారట ఆ నేత. ఇక్కడ అయితే నేను లేదంటే నా వాళ్ళు నిలబడాలి, ఇంకొకరికి ఛాన్స్ ఇస్తే బరాబర్ ఓడగొడతాం అంటూ అల్టిమేటం ఇచ్చేశారు ఆయన. ఆ నియోజకవర్గంలో ఆయన వ్యవహార శైలితో ఇప్పుడు అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైందట. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోతుందేమో అన్న టెన్షన్ ఇప్పుడు అధికార పార్టీలో మొదలైంది. ఇంతకీ ఏంటి ఆ నియోజకవర్గం, ఎవరా నేత? వాచ్ ది స్టోరీ. విప్లవ పోరాటానికి కేంద్రమైన వేములవాడ నియోజకవర్గం రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో డీలిమిటేషన్లో భాగంగా వేములవాడ నియోజకవర్గం ఏర్పడింది. చెన్నమనేని రమేష్ బాబు తొలుత టీడీపీ నుంచి, తర్వాత టీఆర్ఎస్ నుండి పోటీ చేసి వేములవాడ నియోజకవర్గంలో 4 సార్లు గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. ప్రస్తుతం రమేష్ బాబు పౌరసత్వం సమస్యతో విసిగిపోతున్నారు. స్థానికంగా లేకపోవడం, జర్మనీ నుండి రాజకీయాలు నడపడంతో ఆయనపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో చెన్నమనేని రమేష్ బాబుకి ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందో లేదోనన్న అంశంపై నియోజకవర్గంలో చర్చ తీవ్రస్థాయిలో సాగుతోంది. ప్రస్తుతం వేములవాడ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది చలిమేడ కుటుంబం. కోనరావుపేట మండలం మల్కాపేట చెందిన చలిమేడ ఆనందరావు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకులుగా కొనసాగారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో ఆనందరావు న్యాయశాఖ మంత్రిగా పనిచేసేవారు. ఆనందరావు కుమారుడు చలిమేడ లక్ష్మీ నరసింహారావు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగారు. పిసిసి కార్యదర్శిగా సేవలందించిన లక్ష్మీ నరసింహారావు కరీంనగర్ నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్లో సొంత పార్టీ నేతలే తనను ఓడగొట్టారని, కోవర్ట్ రాజకీయాల్లో కొనసాగలేనని ఆరోపిస్తూ హస్తాన్ని వదిలేశారు చలిమేడ లక్ష్మీ నరసింహారావు. ఆ తర్వాత 2021 డిసెంబర్ 8న కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరిపోయారు. అప్పటి నుండి వేములవాడలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మల్కాపేట కోనరావుపేటలో పులభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేటలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చలిమేడ జానకీదేవి స్మారకార్థం సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి కేటీఆర్ కొప్పుల ఈశ్వర్తో కలిసి ప్రారంభించారు. చలిమేడ లక్ష్మీ నరసింహారావుని మంత్రి కేటీఆర్ అమితంగా ప్రోత్సహించడాన్ని బట్టి ఆయనకి వేములవాడ టికెట్ కేటాయిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో తారాస్థాయికి చేరింది. వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని రమేష్ బాబు, చలిమేడ లక్ష్మీ నరసింహారావు మధ్య ఇప్పుడు టికెట్ వార్ నడుస్తోంది. ఇటీవల శివరాత్రి సందర్భంగా చలిమేడ వర్గం మల్కాపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని చెన్నమనేని వర్గం తొలగించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయన్న చర్చ నడుస్తోంది. మొదటికే మోసం వస్తుందని గ్రహించారో ఏమో కానీ రాజకీయాల్లో ఎప్పుడూ ఎంతో సహనంగా వ్యవహరించే ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఈ క్రమంలో కోనరావుపేట వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి. ఆ తర్వాత పార్టీలో ఫ్లెక్సీల రాజకీయం కొనసాగుతోందని, ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన నాయకులు అయిపోరని, ప్రజల హృదయాలు గెలిస్తేనే నాయకులవుతారని ఎద్దేవా చేశారు చెన్నమనేని. మీరు పొద్దున్నలేస్తే చేసేది వ్యాపారమే తప్ప ప్రజాసేవ కాదంటూ చెలిమేడ టార్గెట్ గా చెన్నమనేని విరుచుకుపడ్డారు. ఏం త్యాగం అయింది? ఏం త్యాగం? సంవత్సరానికి 100 కోట్లు సంపాదించు, 1 కోటి రూపాయలు చాలు ఇట్లా. ఏ గడి త్యాగం అయితే ఇంక వేరే దానికి త్యాగం నడుతుందా? మేము ఊకుంటామా? మా జిల్లా పరిచయం ఊకుంటారా? మా సర్పంచ్ ఊకుంటారా? మేమందరం ఊకుంటామా? ఉన్నా మాట్లాడమా? ఏం మెత్తటోళ్ళు మెత్తడు? మీ కాలేజీలో బీసీ బిడ్డలకి మెడికల్ సీట్ ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే మీ ఆసుపత్రిని ధర్మాసుపత్రిగా మార్చాలంటూ సవాల్ విసిరారు. అందరితో ఆగారా అంటే అదీ లేదు, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నిలబడితే నేనే నిలబడాలి, లేదా నా వాళ్ళు నిలబడాలి, ఇతరులెవరొచ్చినా బరాబర్ ఓడిస్తాం అంటూ అధిష్టానానికే అల్టిమేటం ఇచ్చేశారు చెన్నమనేని రమేష్ బాబు. నిస్వార్థంగా స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి, చేసినప్పుడే మనం పదవి పొందినాం అనేది దానికి సార్థకం ఉంటుంది. కానీ అన్నీ అయిపోయినాయి, ఏం చేద్దాం? ఏవో ఎమ్మెల్యేనో ఎంపీ అయినా అనుకున్నట్టు మాత్రం దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు కాదు. మేము నిలబడవి వాళ్ళని కాకుండా చేస్తామండి, ఏమైనా చేసుకోండి పక్కా.
2018లోనూ టికెట్పై ఇదే చర్చ సాగింది. అప్పుడు నాగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా చెన్నమనేని కుటుంబం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. బాబాయ్ విద్యాసాగర్ రావుతో సహా వినోద్ కుమార్, జూపల్ రామేశ్వరరావు చెన్నమనేని కుటుంబం కలిసి వేదిక పంచుకున్నారు. చెన్నమనేని కుటుంబం జోలికి వస్తే ఖబర్దార్ అనే స్థాయిలో రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఇంకోటి నాకు వేములవాడ ఒక నియోజకవర్గం కాదు, నాకు వేములవాడ నియోజకవర్గం కాదు, నాకు వేములవాడ చెన్నమనేని రాజేశ్వరరావు ఇచ్చిన పేగు బంధం, ఇది పేగు బంధమే. ఒక నియోజకవర్గం ఎప్పుడు చూడలే ఈ ప్రాంతాన్ని, ఆ బంధం ఉన్నది కాబట్టి ఇక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసుకుంటూ వచ్చినాం. మొత్తానికి వేములవాడతో తనకున్నది రాజకీయ బంధం కాదని, పేగు బంధమని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు చెన్నమనేని రమేష్ బాబు. అయితే అప్పుడు నాగరంలో, ఇప్పుడు కోనరావుపేటలో రమేష్ బాబు ఇచ్చిన అల్టిమేటం అధిష్టానానిక ప్రత్యర్థిక అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ట్రెండింగ్ గా మారింది. ఏదేమైనా ఓవైపు బీజేపీతో కురుక్షేత్ర సంగ్రామం నడుస్తున్న సమయంలో గులాబీ దళపతి వేములవాడలో కొత్త ప్రయోగాలు చేయడానికి సాహసిస్తారా, లేక ఈసారికిలా కనిచేద్దాం అంటారో వేచి చూడాలి.